ఆత్మీయులకి నా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఆయనకి సంఘీభావంగా ఆత్మీయ సోదరులందరం కూడా సమావేశం అవడం జరిగింది. ఇక్కడ కొంతమంది చేస్తున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నట్టు ఈ సమాజంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా దేశం ఎల్లల దాటి చంద్రబాబు నాయుడు గారికి ఎలాగైతే మద్దతు తెలుపుతున్నారో అలాగే ఈ కమ్మ సామాజిక వర్గం కూడా చంద్రబాబు గారికి మద్దతు తెలుపుతుంది. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు కమ్మవారు కాబట్టి కాదు, ఈ సమాజంలో అనేక కులాలు అనేక వర్గాలు అనేక మంది అనేక మతాల వారు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతున్నారు. సమాజంలో ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్డు మీదకు వచ్చి ఆయనకి మద్దతు తెలుపుతున్నారు. సెప్టెంబర్ 10, 2023 కట్ ఆఫ్ డేట్. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వేరు, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల ప్రతిపక్ష నేత, ఘన చరిత్ర గల తెలుగుదేశం పార్టీని విజయవంతంగా సమర్థవంతంగా నడిపిన నాయకుడు. కానీ 2023 సెప్టెంబర్ 10 బాగా గుర్తుపెట్టుకోండి, అవాట నుండి చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా క్రూరంగా నిర్బంధించబడ్డాడు. ఆయన చట్టాన్ని గౌరవిస్తాడు, న్యాయాన్ని గౌరవిస్తాడు, రాజ్యాంగాన్ని అమలు చేస్తాడు. కాబట్టి చట్టానికి తల వంచి న్యాయాన్ని గౌరవించి ఈ ధర్మం తల వంచుకుని ఖైదుకెళ్ళింది. న్యాయం నిశ్చేష్టులై చూస్తూ ఉంది, అందరిలో ఒక మౌనం, నిశ్శబ్దం. ఏం జరుగుతుంది? ప్రసార సాధనాలకు అతుక్కుపోయి ఈ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ దేశంలోనూ ఈ ప్రపంచంలో అక్రాస్ గ్లోబ్ తెలుగువాడు ఎక్కడుంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయం ఏమైంది? ఆవేదన, ఆందోళన, ఆక్రోశం, ఉక్రోషం, రోషం, పౌరుషం, ఇది వీడు దీని నుంచి తేరుకుని విప్రో సర్కిల్, ఐటీ వనం, తన తోటమాలికి వచ్చిన కష్టానికి విలపిస్తూ రోధిస్తూ కోపంతో ఆవేశంతో తమ నిరసన వ్యక్తం చేశారు. అప్పుడే నిశ్శబ్దం బదలైంది. ఈ నిశ్శబ్దం బదలైన తర్వాత మద్రాసులో జరిగింది, కోయంబత్తూరులో జరిగింది, కర్ణాటకలో జరిగింది, గంగావతి, బెంగళూరు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బెంగళూరులో ఒక తల్లి, ఒక సోదరి, కోహినూర్ ఉజ్రం మన దగ్గరే ఉంది, ఈ వజ్రాన్ని మనం కాపాడుకోవాలని చెప్పింది. ఎస్, డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ బట్ లెజెండ్స్ ఆర్ వెరీ ఫ్యూ. వివక్ష కుల దాడి జరుగుతూ ఉంది, దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎవరో ఒకడు ఒకటి రాస్తాడు, దాన్ని ఒకడు ప్రచారం చేస్తాడు, దాన్ని చర్చ పెడతారు. నిరంతరం మనలో ఒక సంశయం, మనం మాట్లాడవచ్చా, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వచ్చా, మనం ఇస్తే ఏమవుద్ది? ఇదేదో రాజకీయం, ఓట్ల కింద చూస్తూ ఉన్నారు. ఇది ఓట్ల రాజకీయం కాదండి, ఇది రాజకీయ సమావేశం కాదు, ఓన్లీ సిబిఎన్, కల్ట్ ఫ్యాన్స్ ఆఫ్ సిబిఎన్. దీనికి అందరూ ఈ సమాజంలో అందరూ మద్దతు ఇచ్చినట్టే కమ్మ సమాజం కూడా ఆయనకి మద్దతు ఇస్తూ ఉంది. నెక్స్ట్, మనకి ఒక ఆందోళన ఉంది, చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరికి ఆందోళన ఉంది. తిండి నీరు సహించిన వాళ్ళు ఉన్నారు, ఆవేదనతో గుండెలాగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవాళకి కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిది అనుక్షణం, ప్రతిక్షణం, క్షణక్షణం ఉత్కంఠ కొలిపోయి ఈ వాదనలో ప్రతివాదనలో ఆయన ఆరోగ్యం పట్ల వచ్చే బులెటిన్లు, వాళ్ళ ప్రెస్ మీట్లు, ఎకజక్కం, ఎగతాళి, వెక్కిరింతలు ఇవన్నీ చూసిన తర్వాత రగిలిపోతూ ఉన్నారు. మనందరూ కోరాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి మన ఒక విజ్ఞప్తి, కమ్మ సమాజంగా
ఈ సమాజంలో గౌరవంగా బతుకుతున్న వాళ్ళుగా, 10 మందికి ఉపాధి చూపించే వాళ్ళుగా, కష్టపడే వాళ్ళుగా మనందరికీ ఈ సమాజంలో ఒక స్థానం ఉంది, ప్రత్యేకమైన స్థానం ఉంది. మనందరిది ప్రధాన వృత్తి వ్యవసాయం. వ్యవసాయం అంటేనే గౌరవం. భూయజమానికి భూమి వల్ల ఆత్మగౌరవం, ఆత్మగౌరవం వల్ల ఆత్మవిశ్వాసం వస్తుంది. భూమి వల్ల 10 మంది మనల్ని గౌరవిస్తారు, మనతో పాటు వాళ్ళు కష్టపడతారు. ఈ గౌరవం రకరకాలుగా వ్యాపారాలు గాను ఉద్యోగాలు గాను మారి వేరే చోట్ల స్థిరపడ్డ యువత అనేక మంది అనేక రకాల అనేక రంగాల్లో ప్రథమ స్థానంలో ఉన్నారు. ఇది సహజంగానే కొన్ని వర్గాలకి అసూయి కలిగించవచ్చు, అది సహజం. హేటర్స్ కమ్యూనిటీ అని ఉంటుంది, మనల్ని చూస్తే అకారణ ద్వేషం ఉంటుంది. దానికి కారణం ఉండాల్సిన అవసరం లేదు, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఏమాత్రం సంశయం సందేహం లేకుండా ఇటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు మనకు మాత్రమే కాదు ఈ దేశానికే అవసరమైన వ్యక్తి. ఈ జాతి సంపద, ఈ జాతి సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది, మన మీద ఉంది. అన్ని రంగాల్లోనూ అన్నిసార్లు మనమే ముందడుగేస్తా ఉన్నాం. చంద్రబాబు గారిని కాపాడే విషయంలో కూడా మనమే ముందడుగేద్దాం ఖచ్చితంగా. రాజకీయాలు ఎవరికి, అనేక మంది రాజకీయ పక్షాలు రాజకీయ భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరి రాజకీయ